దేవుని బిడలారా చెడ్డ పనులు చేయాలని ఆశించే వాళ్ళు ఉన్నారు లోకంలో అది విచిత్రం కాదు పాపము చేయాలని వ్యభిచారం చేయాలని నరహత్య చెయ్యాలని దోచుకోవాలని మోసాలు చేయాలని ప్రజలను మోసగించి అందరినీ నష్టపరిచి తాము కోట్లకు పడగలెత్తాలని వావి వరసలు లేకుండా వేళాపాళ లేకుండా తమ శరీర వాంఛలు తీర్చుకోవాలని జంతువులలాగా ప్రవర్తించే మనుషులు ఉన్నారు లోకంలో సుధమ కాలము నుండి ఉన్నారు లోకంలో వ్యభిచారులు యశు ప్రభు వారన్నారు వ్యభిచారులైన ఈ చెడ్డతరము వారు సూచక క్రియ అడుగుచున్నారు అన్నారు ప్రభు ఈ లోకం చెడిపోయింది ఎక్కడ చూసినా శరీర పాపాన్ని ప్రోత్సహించడం శరీర పాపాన్ని ఎత్తి చూపడం మన మనస్సులు మన తలంపులు ఎప్పుడూ శరీర పాపం వైపు జారత్వం వైపు లైంగిక పాపం వైపు మన మనస్సులు ఎప్పుడు ఆకర్షించడం సాహిత్యము సినిమాలు టీవీలో ఉన్నటువంటి అనేక ప్రోగ్రామ్స్ మీడియాలో వస్తున్న ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అధిక భాగం చేస్తున్న పని ఏమిటంటే సమాజం యొక్క దృష్టిని ఎప్పుడు లైంగిక పాపం వైపు ఆకర్షిస్తూ ఉన్నాయి వినోద కార్యక్రమాలు మీడియాలో వస్తున్న వివిధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనుషులను లైంగిక పాపం వైపు ఆకర్షించే విధంగా రూపించబడుతున్న ఆ కథ కథనం చెప్పే విధానం వస్త్రధారణ వారి బాడీ లాంగ్వేజ్ అంతా కూడా లైంగిక పాపం వైపు మొగ్గు చూపుతూ ఇలా ఇటు చూడండి దీని విషయం ఆలోచించండి అని చెబుతూ ఉన్నాయి అలా ఎందుకు చేస్తున్నారు అంటే ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ నాయకులు చెబుతారు మేము ప్రజలు అదే చూస్తున్నారు కనుక మేము అదే తీస్తున్నామండి అని ఈ నిర్మాతలు ప్రొడ్యూసర్స్ చెప్పడం ఒకవేళ ప్రజల్ని అడిగితే వాళ్ళు అదే తీస్తున్నారు కనుక మేము అదే చూస్తున్నామంటారు ప్రజలు ఎప్పుడు వ్యభిచారాన్ని కూర్చే ప్రజలు ఇష్టపడుతున్నారు కనుక మేము మేము తీసేటటువంటి షోస్ ఇవన్నీ కూడా ప్రజల్లోకి చొచ్చుకెళ్ళాలి మాకు డబ్బులు రావాలి కనుక ప్రజల ఆశలకు అనుగుణంగా మేము కార్యక్రమాలు రూపొందిస్తున్నామంటారు ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ప్రముఖులు వాళ్ళు అదే తీస్తున్నారండి మేము చూడకేం చేస్తాం మరి అని ఒకరి మీద ఒకరు నెపం మోపుకుంటూ ఈ ప్రపంచాన్నంతా వ్యభిచారంతో నింపుతున్నారు వ్యభిచార సంబంధమైన ఆలోచనలు ఆశలు కోరికలు దానికి దోహదం చేసే ప్రకటనలు ప్రిలారా ఇది సహజం లోక సహజం ఈ లోకం చెడిపోయింది లోకమంతా దుష్టుని అందున్నది అన్నాడు యోహాను అపుస్తలుడు కానీ ఆశ్చర్యపడాల్సింది ఏమిటంటే ఈ వ్యభిచార పాపమును దురాశలను ప్రోత్సహించి సమర్థించే ప్రసంగాలు ఉండడం బైబిలులో నుండి బోధకులు ప్రసంగాలు చేసి ఈ దురాశలు మంచివి ఏం పర్వాలేదు మీరు తీర్చుకోండి కోరికలు తీర్చుకోండి అని చెప్పే ప్రసంగాలు ఉండడం ఆశ్చర్యం కాదా చెప్పండి